గుడ్ మార్నింగ్. ఈరోజు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనేటువంటి పాఠంలో 4వ భాగం. ఈ భాగంలో పుటాకార దర్పణాలని ఉపయోగించి కిరణ చిత్రాలు గీయడానికి నియమాలు అనేటువంటి అంశం గురించి చర్చిద్దాం. మరి స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. గోళాకార దర్పణములతో ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాలు గీయడానికి నియమాలు, ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఈ కిరణ నియమాలు, కిరణ చిత్రాలు గీయడానికి ఉపయోగించే నియమాలు, ఈ నియమాల ద్వారానే వస్తువుని వివిధ ప్రదేశాల లోపల మనం దర్పణం యొక్క ఊహాత్మకమైనటువంటి ప్రధాన అక్షం మీద ఉంచినప్పుడు వాటి యొక్క లక్ష్య ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందని తెలుసుకోవాలంటే ఈ నియమాలను మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా స్క్రీన్ని పరిశీలించండి. సందర్భం 1, ప్రధానాక్షానికి సమాంతరంగా పతనం చెంది కిరణము పరావర్తనం చెంది నాభి గుండా ప్రయాణించను. మన మీద ఆల్రెడీ ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఒక కృత్యంలో కూడా నిర్వహించబడి ఉన్నాం. చూడండి, మనం ఈ కృత్యం నిర్వహణ చేశాం. ఒక దర్పణాన్ని తీసుకున్నాం, పుటాకార దర్పణాన్ని, దానిపైన అన్ని సమాంతర కిరణాలు వచ్చి పడ్డప్పుడు వాటికి అన్ని లంబాలు గీస్తే అవి సి వద్ద కేంద్రీకరించుకున్నాయి. వీటి ద్వారా వచ్చేటువంటి పరావర్తన కిరణాలు గీసినట్టయితే అవి ఎలా వెళ్ళాయి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చినటువంటి కిరణాలన్నీ కూడా పరావర్తనం చెంది ఎలా వచ్చాయి, ఇంతకుముందు పాఠ్యాంశంలో ఇంతకుముందు భాగంలో మనం వాటిని చర్చించి ఉన్నాం. చూడండి, రైట్, ఈ విధంగా చూడండి, ఇవన్నీ కూడా ఒక బిందువు నుంచి వెళ్ళాయి. అంటే ఇక్కడ ఒక సాధారణీకరణ వచ్చింది మనకి. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి ఒక కాంతికిరణము దర్పణము, పుటాకార దర్పణం మీద పతనం చెందిందంటే ఆ కాంతికిరణము నాభి గుండా వెళుతుంది. సో కాబట్టి ఇది ఒక నియమాన్నిగా మనం తీసుకోవచ్చు, దీన్ని సాధారణీకరణ చేయవచ్చు. ఇక్కడ గమనించండి, ప్రధాన ఇది పుటాకార దర్పణము. దర్పణం అనగానే మనం కిరణ చిత్రాలు గీయాలంటే మొట్టమొదటిగా గీయవలసింది దాని యొక్క ప్రధాన అక్షం నాభి గుండా ఒక క్షితిజ సమాంతర ఊహాత్మకమైనటువంటి రేఖను గీస్తాం. చూడండి, ఇక్కడ ఇదే ఎక్కడైతే దర్పణాన్ని ఖండిస్తుందో దాన్ని పీతో సూచిస్తాం, ధ్రువము, దర్పణ ధ్రువము. చూడండి, రెండవది దర్పణం యొక్క నాభి, మూడవది సి అంటే వక్రతా కేంద్రం. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అందరూ చేసే మిస్టేక్ ఇదే, పీకి సికి ఎగ్జాక్ట్ మధ్య బిందువుగా ఎఫ్ను తీసుకొని కిరణ చిత్రాలు గీస్తే వస్తువు ఏ పొజిషన్లో ఉన్నా మనం కిరణ చిత్రాలు సులభంగా ఈజీగా ఏ విధమైనటువంటి తప్పు లేకుండా వస్తాయి. కాబట్టి పీకి సికి మధ్యలో ఎఫ్ అనేది ఉంటుంది, మధ్య బిందువుగా ఉంటుంది. ఈ అంశాన్ని గమనించాలి. ఇవి మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉపయోగించే పదజాలాన్ని ఉపయోగించాం, వీటిని అన్ని కూడా గుర్తించుకున్నాం. ధ్రువాన్ని గుర్తించాం, నాభిని గుర్తించాం, వక్రతా కేంద్రాన్ని గుర్తించాం. ఇప్పుడు ఒక కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చినట్టయితే, చూడండి, కిరణము సమాంతరంగా వచ్చింది, పతనము చెందింది. ఎక్కడ పతనం చెందింది మనకంటే పుటాకార తలం మీద పతనం చెందింది. మరి ఈ కిరణం ఎలా వెళ్తుంది చూడండి, ఇక్కడ గమనించాం ఆల్రెడీ ఈ కిరణాలు ఈ విధంగా సమాంతరంగా వచ్చినవి కూడా ఎఫ్ గుండా వెళ్తాయి. కాబట్టి ఇది ఎఫ్ గుండా వెళుతుంది, ఇది పతన కిరణంగా ఊహిస్తే ఇది ఎఫ్ గుండా ఈ విధంగా మనకి ఎఫ్ గుండా పరావర్తనం చెందుతుంది. ఈ నియమం చాలా ముఖ్యమైనది. వస్తువు ఏ స్థానంలో ఉన్నా మొదటగా మనం గీసే ఒక నియమం ఏంటంటే వస్తువు నుంచి దర్పణంపైకి క్షితిజ సమాంతరంగా గీసుకున్నటువంటి ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే కిరణాన్ని ఒకటి గీస్తాం. ఆ గీసిందంటే అది ఎలా పరావర్తనం చెందుతుంటే నాభి గుండా పరావర్తనం చెందుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం. ఈ నియమాన్ని ప్రతి దాంట్లో ఉపయోగిస్తాం, దర్పణాల్లో ఉపయోగిస్తాం, పుటాకార దర్పణాలకి, కుంభాకార దర్పణాలకి, అదేవిధంగా కటకాల్లో కూడా ఈ నియమాలు ఉపయోగిస్తాం. కాబట్టి మరి వీటి జాగ్రత్తగా పరిశీలన చేయండి. రెండవ సందర్భాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఇది పరావర్తన కిరణం. రెండవ సందర్భం, నాభి గుండా పతనము చెందు కిరణము పరావర్తనము చెంది ప్రధానాక్షమునకు సమాంతరంగా ప్రయాణించను. గమనించండి, ఇక్కడ ఒక పుటాకార దర్పణం వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? వెరీ గుడ్, ప్రధానాక్షాన్ని గీసుకున్నాం, తర్వాత ధ్రువాన్ని గీసాం, తర్వాత ఏం గీస్తున్నాం? వెరీ గుడ్, నాభి, తర్వాత సి, వీటన్నిటిని కూడా గుర్తుంచుకున్నాం. తర్వాత ఏం చేయాలి? మన కండిషన్లో ఏముంది సందర్భంలో? నాభి గుండా అంటే వస్తువు నుంచి నాభి గుండా ఒక కాంతికిరణం వచ్చినట్టయితే నాభి గుండా ప్రయాణం చేస్తూ వచ్చి పుటాకార దర్పణం పైన పతనం చెందినట్టయితే ఆ కాంతికిరణం ఎలా పరావర్తనం చెందుతుంది అనేది చూద్దాం. చూడండి,
చూడండి ఇది కాంతి కిరణం. మనకి ఎలా వచ్చింది కాంతి కిరణం? ఇది నాభి గుండా ప్రయాణం చేస్తూ వచ్చి పుటాకార దర్పణం పైన పతనం చెందింది. మరి ఇది ఎలా వెళ్ళాలి? ఒకసారి ఇంతకు ముందు నియమాన్ని గుర్తు చేసుకోండి. సమాంతరంగా వచ్చింది అంతే, వక్ర మన ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి కాంతి కిరణము నాభి గుండా వెళ్ళింది. మరి నాభి గుండా వచ్చినటువంటిది ఎలా వెళ్తుందో ఊహించండి ఒకసారి. రైట్, ఎగ్జాక్ట్లీ నాభి గుండా వచ్చినటువంటిది ప్రధానాక్షానికి సమాంతరంగా వెళుతుంది. చూడండి నాభి గుండా వచ్చినటువంటి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా, ఒకసారి గమనించండి, ప్రధానాక్షానికి సమాంతరంగా ఈ విధంగా ప్రయాణం చేసి వస్తుంది. ఇది ఇంకొక నియమం. ఈ నియమాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం కిరణ చిత్రాలు గీయడానికి. ఈ నియమాలు చాలా ముఖ్యమైనవి, వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ నియమాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నియమాలు అర్థమయ్యాయంటే మరి కిరణ చిత్రాలు గీయడం అనేటువంటి చాలా సులభం. ఇంకొక సందర్భాన్ని పరిశీలిద్దామా? చూడండి సందర్భం మూడు ఇది. సందర్భం మూడు, ప్రధానాక్షం వెంబడి పతనం చెందు కాంతి కిరణం ఎలా వెళ్తుందో చూద్దాం. చూడండి ధ్రువం వచ్చింది, నాభి వచ్చింది, వక్రత కేంద్రం వచ్చింది. చూడండి ఇప్పుడు కిరణం, కాంతి కిరణం చూడండి, ఇది బ్లూ లైట్ బ్లూ కలర్లో ఇలా వచ్చింది. అంటే ప్రధానాక్షం వెంబడే వచ్చింది, వస్తువు నుంచి ప్రధానాక్షం వెంబడి వచ్చి పుటాకార తలాన్ని పతనం చెందింది. మరి ఇక్కడి నుంచి ఎలా వెళ్తుంది ఊహించండి. ఇది మరి లంబములా ఉంటుంది కాబట్టి ఇది లంబము, ఇది ఏకీభవిస్తే ఇక్కడ ఒకవేళ లంబాన్ని గీస్తే ఇక్కడ ఇదే పెంటుకుని వెళ్తుంది. కాబట్టి ఈ కిరణం ఎలా వచ్చిందో పరావర్తనం చెందే కిరణం కూడా అదే దిశలో వెనుకకి పరావర్తనం చెందుతుంది. ప్రధానాక్షం వెంబడి వెనుకకి మళ్ళీ పరావర్తనం చెందుతుంది. ఈ నియమాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకొక నియమాన్ని మనం పరిశీలించాం. చూడండి ఈ విధంగా అదే దిశలో అంటే మళ్ళీ పతనం చెంది వెనుకకి తిరిగి మళ్ళీ అదే దిశలో అది కాంతి కిరణం అనేటువంటిది పరావర్తనం చెందింది. ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి దర్పణ వక్రతా కేంద్రం గుండా, వక్రతా కేంద్రం గుండా పతనం చెందినట్టయితే ఏ విధంగా వెళుతుందో చూద్దాం. చూడండి ధ్రువం, నాభి, అదేవిధంగా వక్రతా కేంద్రం. ఇప్పుడు చూడండి వక్రతా కేంద్రం గుండా, ఈ విధంగా వక్రతా కేంద్రం గుండా వచ్చినటువంటి కాంతి కిరణం ఎలా వెళుతుంది? వక్రతా కేంద్రం గుండా వెళ్ళేటువంటి కాంతి ఎలా వెళుతుందో ఊహించండి. అసలు వక్రతా కేంద్రం గుండా పతనం చెందింది అంటే ఇక్కడ ఏమి గుర్తు చేసుకోవచ్చు? ఈ వక్రతా కేంద్రం నుంచి పతన బిందువుకి లంబాన్ని గీస్తే ఇలా వెళ్తుంది. అంటే లంబము ఏ విధంగా ఉందో లంబము వెంబడి వెళ్తున్నట్టు అర్థం. అంటే లంబము వెంబడి గీత ఏదైనా గీసినట్టయితే అది ఏ విధమైనటువంటి డిఫ్లెక్షన్ లేకుండా ఇటు వంగకుండా అదే దిశలో మళ్ళీ వెనుకకి పరావర్తనం చెందుతుంది. చూడండి చూడండి అదే దిశలో వెనుకకి పరావర్తనం చెందింది, అదే దిశలో వెనుకకి పరావర్తనం చెందుతుంది. అంటే ఇక్కడ కాంతి కిరణము పతనం చెంది అదే దిశలో వెనుకకు పరావర్తనం చెందే సందర్భాలు రెండు. ఒకటి ప్రధానాక్షం నుంచి వెంబడి వచ్చినటువంటి కాంతి కిరణము పుటాకార తలాన్ని తాకినట్టయితే అక్కడ అదే దిశలో వెనుకకి మళ్ళీ పతనం, ప్రధానాక్షం వెంబడి పతనం చెంది ప్రధానాక్షం వెంబడి పరావర్తనం చెందుతుంది. అదేవిధంగా సి వక్రత కేంద్రం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణము పుటాకార దర్పణం మీద పడ్డప్పుడు మరి అదే దిశలో ఒకట వెనుకకు తిరిగి మళ్ళీ వక్రతా కేంద్రం గుండానే పరావర్తనం చెందుతుంది. ఈ నాలుగు రకాలైనటువంటి నియమాలని సందర్భాలని ఉపయోగించుకొని మనం కిరణాలని కిరణ చిత్రాలని గీస్తాం. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఇవి కంటెంట్ విషయం గురించి నేర్చుకున్నాం. ప్రశ్నించవచ్చు దీన్ని, కాంతి కిరణ చిత్రాలను పుటాకార దర్పణాలను ఉపయోగించి కిరణ చిత్రాలను గీయడానికి ఉపయోగించే నియమాలను తెలపండి అన్న ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఉట్టి కిరణ చిత్రాలకు ఉపయోగించే నియమాలను గీసి చూపించండి అంటే ఇప్పుడు చూపించినటువంటి ఈ నాలుగు నియమాలను గీయవలసినటువంటి అవసరం ఉంటుంది. తెలపమంటే ఈ నాలుగు నియమాలను తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఈ కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పడి అదే దిశలో మరల వెనుకకు పరావర్తనం చెందే సందర్భాల గురించి తెలపండి, కిరణ చిత్రాలు గీయండి అంటే కూడా మనం ఇందులో నుంచి తీసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ అంశాలను గుర్తులో పెట్టుకొని ఈ నాలుగు నియమాల మీద పట్టు వచ్చే విధంగా వీటిని ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి వీటిని ఉపయోగించి కిరణ చిత్రాలు ఏ విధంగా గీయాలి, పుటాకార దర్పణం ముందు వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, కిరణ చిత్రాలు ఎలా గీయాలనేటువంటివి మనం ఇంకొక తరగతిలో ఇంకొక సెషన్లో చర్చిద్దాం. మరి అంతవరకు మరి ఆ నాలుగో సెషన్ గురించి సంబంధించే వరకు వీటిని ప్రాక్టీస్ చేస్తుండండి.
నమస్కారం.